మొట్టమొదటిసారిగా ఈ సభలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకు రాజకీయ ప్రవేశం కల్పించి ఈరోజు ఈ సభలోకి ప్రవేశించే అర్హత కల్పించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అధ్యక్ష, కుమారుడు రాజకీయ భవిష్యత్తునిస్తే 1982 సంవత్సరం నేను ఎస్ఐ సెలక్షన్స్కి పోతూ ఒక సిఫారసు లెటర్ ఇచ్చి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్పీ స్థాయికి చేర్చినటువంటి ఘనత ఈరోజు నేను నా కుటుంబం ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఆ యొక్క ఘనత మా యొక్క దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. వారిని స్మరించుకుంటూ ఈరోజు నన్ను మంచి మెజారిటీలో గెలిపించి ఈ సభలోకి ప్రవేశపెట్టేటువంటి నా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష, అధ్యక్ష, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన బుడగ జంగాలు వారి యొక్క ఇంకా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు వరకు కూడా వారు తమ్ముడ చేత పట్టుకొని బుర్రకథలు చెప్పుకుంటూ చాపలు అల్లుకుంటూ ఊరూరు తిరుగుతూ వారు జీవనము సాగిస్తున్నారు. అధ్యక్ష, కాబట్టి అధ్యక్ష, వారు ఈరోజు తమ యొక్క కులం ఏది అని చెప్పి చెప్పడానికి ఈ యొక్క కుల సర్టిఫికెట్ గురించి వారు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్డీఓ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఈరోజు వరకు వారి యొక్క కులాన్ని వారే ప్రశ్నించుకుంటున్నారు. అధ్యక్ష, అధ్యక్ష, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 5000 మందితో ఇదే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దగ్గర సమీపంలో వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్ష, ఆ మీటింగ్కు అప్పటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు వెళ్ళడం జరిగింది. అధ్యక్ష, వెళ్ళి ఈ బుడగ గంగాల వారికి ఈ మేము చేసేది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే, మీ యొక్క మీ ఈరోజే మేము మీకు 1000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తున్నాను, మీకు ఇల్లు ఇస్తున్నాను, మీ పిల్లలకు ఫారిన్ పోవడానికి 10 లక్షలు ఇస్తున్నాను అని చెప్పి వారి మాటల ద్వారా చెప్పడం జరిగింది. అధ్యక్ష, నేను మీ పక్షపాతిని, మీకు ఎలాంటి కష్టాలు లేకుండా నేను ఆదుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. అధ్యక్ష, కానీ వారికి స్కూళ్లలో చేరడానికి వారి కుల ధృవీకరణ పత్రమే లేకపోతే 10 లక్షలు ఇచ్చి ఫారిన్ పంపడానికి ఎలా సాధ్యమవుతుందో ఒకసారి మీ ద్వారా నేను వారిని అడుగుతున్నాను. అధ్యక్ష, మనము ఈరోజు స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయిపోయినా కూడా మనమందరం సంతోషంగా ఉన్నాము. మనతో పాటు నివసిస్తున్నటువంటి ఆ యొక్క బుడగ జంగాలు ఏ కులానికి చెందిన వారు, వారు ఓసీలా, బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా, ఏదో ఒక కులం వారికి మనము ఇవ్వగలిగితే మనము వారు వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారు. అధ్యక్ష, వారు వారి గురించి ఆలోచించట్లేదు. అధ్యక్ష, వారికి ఇల్లులు కావాలని ఆలోచించట్లేదు, లేకపోతే వాళ్ళకు పెన్షన్ కావాలని ఆలోచించట్లేదు, వారి పిల్లల భవిష్యత్తు గురించి వారు ఆందోళన చెందుతున్నారు. అధ్యక్ష, వారు పిల్లల భవిష్యత్తు వారు చదువుకుంటే వారి కులం బాగుపడుతుంది, మేము బాగుపడతామనేటువంటి దారిలో ఉన్నారు. అధ్యక్ష, ఎందుకంటే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన జగనన్న బడిగొడి అని పెట్టి దాని ద్వారా ప్రతి తల్లికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 15,000 మంజూరు చేస్తూ ఆయన 6455 కోట్లు మంజూరు చేసి 43 లక్షల మంది తల్లులను ఆయన సంతోషపెడుతూ ఉన్నారు. అధ్యక్ష, ఆ సంతోషాన్ని చూస్తూ మేము కూడా ఆ సంతోషంలో పాల్గొనాలా, మా పిల్లలను కూడా చదివించుకోవాలా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలా, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి ఒక చక్కటి భవిష్యత్తు ఒక స్కూల్ కావాలి, ఆ స్కూల్లో చేరాలంటే కుల ధృవీకరణ పత్రం ఉండాలి అంటారు. అధ్యక్ష, ఈరోజు ప్రతి సభ్యుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఆలోచించాలి. అధ్యక్ష, మనం ఒక కుల ధృవీకరణ పత్రం ద్వారానే మనం ఈ సభలోకి ప్రవేశించాం. అధ్యక్ష, కాబట్టి ఒక ఈరోజు ఇంతవరకు కూడా వారికి ఒక కులం అనేది లేదు, ఆ కుల ధృవీకరణ పత్రాలు మన యొక్క అధికారులు ఇవ్వట్లేదు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అధ్యక్ష, వారికి ఒక
కులం ఏదో ఒక కులం అనేది ఒక ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా అనేది ఇస్తే వారు దాని ద్వారా వాళ్ళు ఈ రాష్ట్రమంతా ఉన్నారు వారు దాని ద్వారా వారి యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటారని దీని గురించి మన యొక్క గత ప్రభుత్వం ఎటు వారికి మోసం చేసింది మనమైన వారిని ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష రాంభూపాల్ రెడ్డి అధ్యక్ష నీ ద్వారా మంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష ఈ బుడగ జంగాలకు సంబంధించిన వరకు చాలా వరకు వాళ్లకు ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోవడంతో చాలా ఉద్యోగాలు కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి ఉండడం జరుగుతుంది అధ్యక్ష నేనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం నా ఇంటి పక్కనే చాలా మంది బుడగ జంగాల కాలనీలు కొన్ని ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు పాపం వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కానీ మాకేదో ఒకటి ఎంఆర్ఓ గారికి తహసీల్దారీలకు చెప్పి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పమని చెప్పి ఎన్నోసార్లు అడిగిన పరిస్థితి ఉండడం జరుగుతుంది అధ్యక్ష నేను ముఖ్యంగా మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరేది ఒకటే ఖచ్చితంగా బుడగ జంగాలకు సంబంధించిన వాళ్లకు ఏదో ఒక కులం ఇట్లా బీసీ కానీ లేకుంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏదో ఒకటి వాళ్లకు కుల ధృవీకరణ ఉంటే తప్ప వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ చదవడానికి కానీ ఉద్యోగాలు కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు కుల ధృవీకరణ ఖచ్చితంగా ఇవ్వాలని మీ ద్వారా కోరడం జరుగుతుంది అధ్యక్ష డాక్టర్ గారు తిప్పేశ్వర్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బుడగ జంగమల్ని ఎస్సీ నుంచి తీసివేస్తా ఉన్నారు దాని పరిస్థితి ఏమని చెప్పేసి సభ్యులు అడిగిన అధ్యక్ష దానికి స్పష్టంగా మంత్రి గారు కూడా ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉంది అది చూస్తామని అంటుంది అధ్యక్ష అధ్యక్ష ఈ సందర్భంగా మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీ దృష్టి తీసుకోవాలి అధ్యక్ష అధ్యక్ష రాజ్యాంగంలో ఎస్సీలు ఎస్టీలు ఎవరు వాళ్ళ పేరుతో సహా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష కానీ ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాళ్ళ ప్రయోజనం కోసం కొంతమందిని మేము ఎస్సీలుగా చేస్తాము కొంతమందిని ఎస్టీలుగా చేస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష దాన్ని వాళ్ళు చెప్పినట్టుగానే చేయడం జరిగింది అధ్యక్ష దానివల్ల అధ్యక్ష భారీగా నష్టం అధ్యక్ష ఎస్సీలకు ఎస్టీలకు అధ్యక్ష మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తామన్నా మీ ద్వారా అడుక్కుంటున్నా ఎస్సీల చేర్చాలి అంటే ఒక సమగ్రమైన విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు రాజ్యాంగం రాసేటప్పుడే వీళ్ళ స్థితి బాగలేదు ఆర్థికంగా బాగలేరు సామాజికంగా బాగా వెనుకబడ్డారు సమాజంలో వివక్షత్వం ఉంది అని చెప్పేసి వాళ్ళని ఎస్సీలుగా చేర్చారు అధ్యక్ష ఇటీవల కొంతమంది రాజకీయ నాయకులు పార్టీలు ఓట్ల కోసం అధ్యక్ష కొంతమందిని బాగా సామాజికంగా బాగుండేవాళ్ళని ఆర్థికంగా బాగా ఉండేవాళ్ళని కూడా ఎస్సీలుగా చేర్చేసి ఎస్టీలుగా చేర్చి భారీగా అన్యాయం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష చిన్న ఉదాహరణ అధ్యక్ష కర్ణాటకలో మన రాష్ట్రంలో ఉండే బీసీలుగా ఉండే వడ్డేరల్ని ఎస్సీలుగా తర్వాత మన రాష్ట్రంలో ఎస్టీలుగా ఉండే సుగాలీస్ని ఎస్సీలుగా చేసి అధ్యక్ష దీనివల్ల అధ్యక్ష ఏమైందంటే ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో మాలామాదిగా ఎస్సీలకు టికెట్లు అడుగుతున్నప్పుడు వారికి సమానంగా సుగాలీలు వాళ్లకు సమానంగా వడ్డర్లు కూడా టికెట్ అడిగి వాళ్లకు టికెట్లు ఇవ్వకుండా వీళ్ళకే టికెట్లు ఇచ్చి ఒకవేళ వీళ్లకు టికెట్ ఇవ్వకపోయినా వాళ్లకు టికెట్ ఇచ్చినా కూడా ఏమైందంటే ఫైనల్ గా ఎస్సీ నియోజకవర్గాల్లో కర్ణాటకలో సుగాలీలు ఎన్నికవుతున్నారు ఆ తర్వాత వడ్డర్లు ఎన్నికవుతున్న అధ్యక్ష సో అల్టిమేట్ గా ఏమైందంటే ఎస్సీలుగా ఉండేవాళ్ళు శాసనసభకు రాకుండా అయిపోతుంది అధ్యక్ష ఇదే ప్రమాదము మన రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అందుకని నేను అన్ని రాజకీయ పార్టీలు మీ ద్వారా అడుగుతున్నా దయ ఉంచి ఎస్టీలను ఎస్సీలకు చేర్చేటప్పుడు సమగ్రంగా విచారణ జరిపి ఆర్థిక సామాజిక పరిస్థితిని అంచనా వేసుకొని రాజ్యాంగం ప్రకారము ఎస్సీలకు అన్యాయం చేయొద్దని ఎస్టీలకు అన్యాయం చేయొద్దని మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలని అందరు రాజకీయ నాయకుల్ని సవినయంగా అధ్యక్ష వేడుకుంటుంది అధ్యక్ష మినిస్టర్ అధ్యక్ష ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష ఈ ఏదైతే బేడ బుడగ చంగాలకు సంబంధించిన ఇష్యూ ఏంటంటే అధ్యక్ష మా దగ్గర కూడా ఉన్నారు అధ్యక్ష వీళ్ళు వాళ్ళని ఏ కులంలోనూ కూడా లేరు అధ్యక్ష వీళ్ళు వాళ్ళ బాధ అదే మమ్మల్ని ఎస్సీలు గాను బీసీలు గాను ఎస్టీలు ఏదో కులంలో చేర్చండి అన్న పరిస్థితి వాళ్ళు ఉంది ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏమైంది అధ్యక్ష వీళ్ళని
తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నారని భావించి ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఈ షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ ను తీసేశారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం చేసిన అధ్యక్ష, అది ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు అధ్యక్ష. అయితే గౌరవ తిప్పేశ్వరం గారు చెప్పినట్టు గతంలో మనకు ఒక వరవడ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులాన్ని కూడా మిమ్మల్ని ఎస్సీలో చేర్తాను, బీసీలో చేర్తాను, ఎస్టీలో చేస్తాను వాగ్దానం చేసి దాని ప్రకారమే ఒక కమిషన్ ఏర్పాటు చేయను. ఆ కమిషన్కి రిజల్ట్ కూడా వీళ్ళే చెప్పేది నువ్వు ఈ విధంగా చేయాలని చెప్పేసి. అలాగే దీనికి ఒక జేసీ శర్మ గారు కమిషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.